మొదలవడానికి ముందే రిలీజ్ డేట్ ప్రకటించేస్తుంటారు. అయితే వాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంలో పక్కా ప్లాన్తో ఉంటారు. 2018 నుంచి 2019 సంవత్సరాలకు కూడా ఇప్పుడే బెర్తులు బుక్ అయిపోతాయి. సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికంటే చాలా ముందే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అందుకు అనుగుణంగా మిగతా విషయాలని ప్లాన్ చేసుకుంటారు. టాలీవుడ్ లో ఇలాంటి ప్లానింగ్ కనిపించదు. మన దగ్గర సినిమాల చిత్రీకరణ కొంచెం వేగంగానే జరుగుతుంది. అయితే సినిమా మొదలయ్యే సమయానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం అన్నది అరుదు. షెడ్యూల్ ఎప్పుడెలా ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఎవాంతరం వస్తుందో తెలియదు. అందుకే ముందే రిలీజ్ డేట్ ప్రకటించడానికి తటపటాయిస్తుంటారు. ఒకవేళ ప్రకటించిన అన్నమాట ప్రకారం సినిమాను రిలీజ్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. చెప్పిన డేట్కి సినిమాను రిలీజ్ చేయడమే కష్టమంటే ఇక ఆ డేట్ కంటే ముందే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడం అనేది ఇంకా అరుదు. ఒకవేళ సినిమా ప్రీపోన్ అయినా కూడా అది 2-3 రోజులు 1 వారము ఉంటుంది. అలా కాకుండా చెప్పిన డేట్ కంటే దాదాపు 4 రోజుల ముందుగా ఒక పెద్ద సినిమాను విడుదలకు సిద్ధం చేయడం అనేది ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలోనే లేదేమో. ఈ ఘనత ఒక్క పూరి జగన్నాథ్ కు మాత్రమే దక్కుతుంది. పైసా వసూలు ప్రారంభోత్సవ రోజు సెప్టెంబర్ 29న ఏ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో కుదిరితే ఇంకా ముందే సినిమాను రిలీజ్ చేస్తాను తప్ప ఆలస్యం మాత్రం చేయను అన్నాడు పూరి. అయితే ముందు అంటే మహా అయితే వారం అనుకున్నారు, కానీ మరీ 4 వారాల ముందే సినిమాను రిలీజ్ చేసుకునేంత ఫాస్ట్ గా సినిమా రిలీజ్ చేస్తారని ఎవ్వరు ఊహించలేదు. ఖచ్చితంగా ఇది టాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డేనేమో. కాకపోతే మరీ ఇంత స్పీడ్ గా తీసేశాడంటే క్వాలిటీ సంగతి ఎలా ఉంటుందన్నదే నందమూరి అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న విషయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.